కరోనా కారణంగా గత ఏడాది అర్ధంతరంగా నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు కొనసాగింపుగా రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 17న 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. 21వ తేదీన 4వ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల తంతు కొనసాగుతుండగానే మార్చిలో మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమైంది. 10 మార్చి పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు వివరాలు ఒకసారి మనం చూద్దాం. విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఉండనున్నాయి. అయితే నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఉండవు. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. ఇక పాత నోటిఫికేషన్ కొనసాగిస్తుండటంతో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ లేవు. మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నగరంలో కోలాహలంగా కూడా మారిందని చెప్పొచ్చు. పాలక సంస్థల ఎన్నికల వాతావరణం కూడా వేడికిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా జిల్లాల సంబంధించి చూస్తే 7 మున్సిపాలిటీలు సంబంధించి అమలాపురం, తుని, మండపేట, పెద్దాపురం, సామలగూడ, పెద్దాపురం, రాష్ట్రపురం, అలాగే 3 నగర పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి ఏలేశ్వరం, ఉమ్మడివారం, కొరపూలుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే దాదాపు ఏదైతే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం వాయిదా పరిస్థితి అయితే జరగదని చెప్పొచ్చు. అయితే కోర్టు పరిధిలో ఉన్న ఈ అయితే చుట్టుపక్కల రాజమహేంద్రవరం సంబంధించి చుట్టుపక్కల 10 గ్రామాలు వీలున్న ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల వచ్చే నెల 10వ తారీఖు ఎన్నికలు జరగనున్నాయి. దాని 11వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ కూడా సంబంధించి ఏర్పాటు కూడా సీసీ రిలీజ్ అని తెలుసు. అయితే ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపాలిటీ సంబంధించి ఎన్నికలు ఏ విధంగా జరగబోతుంది, దానికి సంబంధించి అధికారులందరూ కూడా దాదాపు ఇప్పటి నుంచే కూడా మొత్తం పూర్తిసారి కసరత్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అటు టీడీపీ కావచ్చు, లేదంటే మరో పక్క బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిసారి కూడా ఎన్నికలు స్వాగతిస్తున్నామని కూడా చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనా కూడా పూర్తి ఏదన్నా కూడా మొత్తం అక్కడ సంబంధించి మున్సిపాలిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ నుంచి అక్కడ రోడ్లు కానీ అక్కడ సంబంధించి ఏరియా ఏదైతే దానికి సంబంధించి కూడా పూర్తిసారి కూడా మొత్తం ఏవైతే ఈ యొక్క ఎన్నికలు ఏవైతే దానికి సంబంధించి 2 పార్టీ 2 పార్టీ కూడా గౌరవమని పోటీ అయితే మాత్రం ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే రాజకీయ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా కూడా ఈ అప్పటిదాకా జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నోటిఫికేషన్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు విడుదల చేస్తుందో దీనికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.